చిన్న సమస్య వస్తే పెద్దదిగా చూపుతున్నారు. బరాజ్ పునాదుల కింద ఇసుక కదిలిపోవటం కామన్ అన్నారు. ఇసుక బస్తాలు అడ్డు వేసి బరాజులు నింపుకోవచ్చు అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ వరుసగా చెబుతున్నవి ఈ డైలాగులే. కానీ ఇలాంటి తెలివి వల్లే మేడిగడ్డ కుంగిపోయిందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. నిజానికి నీటిని ఎత్తిపోయటం, వరద వస్తే దిగువకు వదిలివేయటం గత కొన్నాళ్ళుగా కాళేశ్వరంలో జరుగుతున్నదే. నిజానికి కాళేశ్వరం ది గ్రేట్ అన్న పాయింట్ చుట్టూ తిప్పేలా బీఆర్ఎస్ చేయని ప్రయత్నాలంటూ లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ వెళ్తే కథ ఇప్పట్లో ముగియదు. పేపర్పై ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. 28 ప్యాకేజీలు, 7 మెగాలింకులతో నిర్మించిన కాళేశ్వరం కథలన్నీ వట్టివే అని తేలిపోయాయి. మేడిగడ్డ కుంగింది అన్నారం. సుందిళ్లలో సీపేజీలు వచ్చాయి. బొంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయి. చెప్పాలంటే ఈ బరాజుల కింద పునాదులు కదిలిపోయాయి. ఫౌండేషన్ నుంచి ఈ బరాజుల నిర్మాణాన్ని గాలికి వదిలేయడంతోనే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ విషయాలను కాగ్ గతంలోనే కళ్లకు కట్టినట్లు రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ నిజాలే, ఏదో ఒకరు చెప్పింది కాదు. డిబేట్ ఎటు తిరిగినా సరే కాళేశ్వరమే గ్రేట్ అన్న పాయింట్ దగ్గరికి బీఆర్ఎస్ నేతలు తీసుకువస్తున్నారు. జరిగిన డామేజ్ తెలిసి కూడా అదే కథ నడిపిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల కడితే ఎక్కడా కాంగ్రెస్కు పేరు వస్తుందనుకున్నారో ఏమో కానీ కాళేశ్వరం డిజైన్ను తెరపైకి తెచ్చారు. ఇది అంతా వయబుల్ కాదని చెప్పినా ప్రాణహితతో మహారాష్ట్రలో ముంపు ఎక్కువవుతుందని, ఏదో జరిగిపోతుందని చెప్పి బాగా కిందికి వచ్చిన నీళ్లను మళ్లీ తోడి పైకి ఎత్తిపోసేలా డిజైన్ అనుకున్నారు. సొంత డిజైన్తో సీన్ అంతా మార్చేశారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తే 38,500 కోట్లతో పూర్తయ్యేది. ప్రాణహిత చేవెళ్లకు కరెంటు ఛార్జీలు ఏటా 1,000 కోట్లలోపు ఉండేవి. ఇప్పుడు కాళేశ్వరానికి మాత్రం 7,10,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 1.47 లక్షల కోట్లు ఖర్చు వస్తుంది. అసలు వడ్డీ, కరెంటు బిల్లులు కలిపి 7,35,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ మార్చేసి తుమ్మిడిహెట్టిలోని 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ నీళ్లు లేవని అబద్ధాలు చెప్పి మేడిగడ్డకు షిఫ్ట్ అయ్యారన్న వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపిస్తోంది. 100,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వేసిన కమిటీ మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించొద్దని లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. రికార్డులు, నివేదికలను మార్చేసి లోపాభూయిష్టమైన డిజైన్, ప్రణాళిక, నిర్వహణతో ప్రాజెక్టు నిర్మించారని, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని, అందుకే పునాది నుంచే లోపాలు జరిగాయంటున్నారు. రిపేర్లు చేసినా 3 బరాజులు నిలవడం కష్టమే అని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. తాము కట్టిన ప్రాజెక్టులు ఎక్కడా కూలిపోలేదంటున్నారు. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిన 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక గీత పడలేదు, పాకరానగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరు కూడా నిపుణుల కమిటీ, నేషనల్ మా ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికి కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజ్లు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం కుంగుబాటు హాట్ డిబేట్కు దారితీసింది. 100,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగడం ఏంటని జనం అనుకున్నారు. ఖజానా అంతా కాళేశ్వరానికి కేటాయించారన్న ప్రచారాన్ని నాటి ప్రత్యర్థి పార్టీలు వినిపించాయి. అన్ని తానే కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిందో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారాల్లో చెప్పలేకపోయారు. గత 7 అక్టోబర్ 21న రాత్రి భారీ శబ్దంతో 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల దగ్గర వంతెన కుంగింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. సో నష్టం జరిగింది. కాళేశ్వరం మానస పుత్రికగా చెప్పుకున్న కేసీఆర్ అప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంటే వెంటనే అక్కడికి వెళ్లి ఇంజనీర్లను అడిగే బాధ్యత ఉంది. అయినా సరే కాళేశ్వరం వైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేకపోయారు. ఏం జరిగిందో కనీస వివరణ కూడా ఇచ్చుకోలేకపోయారు. అంతేకాదు నాటి ఎన్నికల ప్రచారాల్లో కాళేశ్వరం మాటే బంద్ చేశారు. కారణాలేవైనా కుంగింది అని చెప్పుకోకుండా రిపేర్ చేస్తామని అప్పట్లోనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
నిజానికి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూలిన మేడిగడ్డ పిల్లర్లను చూసేందుకు వెళ్తే పొలిటికల్ గా మరింత నష్టం జరుగుతుందనుకుని ఉంటారు. సీన్ కట్ చేస్తే అంతకంటే ఎక్కువ నష్టమే ఎన్నికల్లో జరిగింది. మేడిగడ్డ కుంగినప్పుడు మొదట అటువైపు ఎవరిని అనుమతించలేదు, పోలీస్ బందోబస్తు పెట్టారు. అదొక్క సందర్భమే కాదు, రెండేళ్ల క్రితం పంప్ హౌస్లు మునిగినప్పుడు అటువైపు ఏ పార్టీ నేతలను వెళ్లనివ్వలేదు, అదంతా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అంతా అద్భుతమే అయినప్పుడు ఇంత సీక్రెట్ ఎందుకన్న ప్రశ్నలకు అప్పట్లో జవాబు ఇచ్చుకోలేకపోయారు. కాళేశ్వరంపై మాట్లాడకుంటే లోక్సభ ఎన్నికల్లోనూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనుకుని ప్రతి మీటింగ్లో ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. అదో చిన్న లోపమని జనాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, ఈజీగా సరిచేయొచ్చన్నారు. నదుల్లో పిల్లర్ల కింద ఇసుక కొట్టుకపోవడం చాలా సాధారణ విషయంగా కొట్టిపారేసి వారిని కన్విన్స్ చేద్దామనుకున్నారు. కానీ ఈసారి రిజల్ట్ మరీ ఘోరంగా గుండు సున్నా వచ్చింది. అది మ్యాటర్. ఆగస్టు 2లోపు కాళేశ్వరం పంప్ హౌజ్లు ఆన్ చేసి ప్రాజెక్టులకు నీళ్లివ్వాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మందితో తామే పంప్ హౌజ్ను ఆన్ చేస్తామన్నారు. మీరు వృధాగా పోనిస్తున్నారు కానీ లిఫ్ట్ చేయట్లేదని ఆరోపించారు కేటీఆర్. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి, మీ నెత్తిమీద పోయాలా అని ఘాటుగానే జవాబిచ్చారు. మేడిగడ్డలో 16 టీఎంసీలను నిల్వ చేస్తే చాలా ప్రమాదం జరుగుతుందన్నారు. ఏటూరు నాగారం మొదలుకొని 44 గ్రామాలు, భద్రాచలం పట్టణం, భద్రాద్రి రామాలయం, సీతారామ ప్రాజెక్టు, సంబక్క సారలమ్మ బ్యారేజీ, దుమ్ముగూడెం ఆయకట్టు అన్ని కొట్టుకుపోతాయని గుర్తుకు చేశారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటలి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక సరక బ్యారేజ్ కొట్టుకుపోతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఏం జరిగింది, ఎలా కట్టారు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు కుంగింది, ఇలాంటి విషయాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పటికే కొనసాగుతోంది. జస్టిస్ పిసి ఘోష్ మేడిగడ్డకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇప్పటి వరకు ఒక్కో అధికారిని పిలిచి విచారించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆ తర్వాతి షెడ్యూల్లో అందరినీ నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి రాతపూర్వక అఫిడవిట్లను తీసుకున్న జస్టిస్ ఘోష్ వాటిని పరిశీలిస్తున్నారు. ఈ నెల 16న విచారణ చేసిన ఆయన అధికారులు సమర్పించిన అఫిడవిట్లను తీసుకుని కోల్కతా వెళ్లారని, వాటిని అక్కడే విశ్లేషిస్తున్నారంటున్నారు. ఆగస్టు 1వ వారం తర్వాత విచారణ మరింత స్పీడప్ అవుతుందన్నారు. ఢిల్లీ లేదా ముంబై నుంచి ఒకరిద్దరు లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నియమించుకునేందుకు రెడీ అయ్యారు. సో కాళేశ్వరం నిజం నిలకడ మీద తెలియబోతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అలాగే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ రెండింటితో ఎవరి తప్పు ఎంతో తెలిసిపోనుంది. For more videos like this, subscribe BigTV channel.